న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ వైద్య రంగంలో చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. వైద్యం వచ్చేట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తూ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఈరోజు ముందుకెళ్తూ ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సగటు మనిషి ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ రెండు అంశాలతోనే, విద్యా వైద్యాన్ని మరి రెండు రంగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా వైద్య రంగం, ఇంతకుముందే కేటీఆర్ గారు చెప్పినట్టుగా మరి గతంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పైన ప్రజలకు నమ్మకం లేక, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి సూచనలతో మరి రంగాన్ని రాష్ట్రంలో అన్ని రకాల బలోపేతం చేసి బీద ప్రజలకు మనం మంచి వైద్య మంచంలో ఇప్పటికీ విజయవంతం కావడం జరిగింది. మరి మన ఆశయమంతా ఒకటి, ఆలోచనంతా ఒకటే, బీద ప్రజలకు వైద్యం రొటీన్గా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టు కాకుండా, గతంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండేటివి లేవని కాదు, కానీ గతానికి ఇప్పటి భేదం ఏంటంటే గతంలో రొటీన్ ట్రీట్మెంట్ జరిగేది ఒక బిల్డింగ్ నాలుగు పడకలు నాలుగు ట్యాబ్లెట్ ఇచ్చి పంపించే, తప్ప ఏ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వ హాస్పిటల్ దొరికేది కాదు. ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్ని హాస్పిటల్ పూర్తిగా సిద్ధం చేసి, అన్ని ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసి, అన్ని హాస్పిటల్లో ఐసీయూలు ఏర్పాటు చేసి మరి ప్రజలకు స్పెషాలిటీ ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంతే విధంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో దొరికే ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక వెంటిలేటర్ పెట్టాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 10,000 నుంచి 50,000 డైలీ ఛార్జ్ చేస్తుంది. ఒక్కరోజుకి హాస్పిటల్ స్థాయిని బట్టి ప్రైవేట్ హాస్పిటల్లో మినిమం 10,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉదాహరణ కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూ లేక వాళ్ళు గాంధీకి ఉస్మాన్లకు రావాలంటే మార్గ మధ్యంలో చనిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉండే, మహబూబ్నగర్ నుంచి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ లేక మరి అక్కడి నుంచి హైదరాబాద్ రావాలంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంతా కూడా అందించడంలో మనం సఫలీకృతం కావడం జరిగింది. మరి కావడానికి ముఖ్యమంత్రి గారి అండతో పాటు వైద్య శాఖలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మా శాఖ వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ దగ్గర చేసుకోవడం జరిగింది. మరి అట్లాగే ఈరోజు మనం ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనేది నిజంగా ఇది ఒక చరిత్ర. ఇది మనం మర్పురాని రోజు ఈ వైద్య రంగంలో, ఈ తెలంగాణ వైద్య రంగంలో. మరి కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ చేసిండ్రు కానీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి అవి ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా నడవట్లేదు. కానీ మన రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటిసారి ఈ రకంగా మన శాఖ ఆధ్వర్యంలోనే ఒక కమిట్మెంట్తో కార్యక్రమాన్ని చేపట్టి మరి బీద ప్రజలందరికీ కూడా ఈ డయాగ్నోస్టిక్ సర్వీస్ అన్ని కూడా అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా దీనికి మనస్ఫూర్తిగా కర్ణగారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. కర్ణగారు కమిషనర్గా వచ్చిన తర్వాత మరి ఉన్న ఫండ్స్ను వినియోగించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి వారు వరంగల్ కరెక్ట్గా ఉన్నప్పుడే అక్కడ చేసిన యాక్టివిటీస్ చూసిన తర్వాత నేనే సీఎం గారిని అడగడం జరిగింది, సార్ కర్ణగారిని మా డిపార్ట్మెంట్ గీయాలని మరి ఇవ్వడం. దాంతోపాటు ఆమె అందరినీ కలుపుకొని పోయి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ బ్రహ్మాండంగా శాఖకు పేరు తీసుకురావడం జరిగింది. వారితో పాటు వారి సిబ్బంది అందరికీ కూడా, టీం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు పనిచేయాలంటే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉండాలి. మరి ఇదే అధికారులు గతంలో ఉన్నారు, గత ప్రభుత్వాల్లో. కానీ గత ప్రభుత్వాల ఆలోచన విధానం వేరు,
గత ముఖ్యమంత్రుల విధానం వేరు, ఆలోచన విధానం వేరు. మన ప్రభుత్వ ఆలోచన విధానం, మన ముఖ్యమంత్రి ఆలోచన విధానం, వాటికి మేము కూడా అదే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాం కాబట్టి మరి అదే అధికారులు ఈరోజు ఇంత మంచి మంచి పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. మరి ఈరోజు ఈ బ్రహ్మాండంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి బీద వ్యక్తి కూడా ప్రైవేట్ దానికి పోయి వేలు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా మరి ఇక్కడ ఈ సర్వీస్ అంతా ఉన్నాయి. దీని తర్వాత అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా ఇదే రకంగా మొత్తం రాష్ట్రం అంతా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అందరికీ ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా మరి సేవలు అందించడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి కేటీఆర్ గారు కోరినట్టుగా తప్పకుండా హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే బస్తీ దవాఖాన మనం స్టార్ట్ చేసినామో ఆ బస్తీ దవాఖాన అనేటివి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తూ ఉంది పేషెంట్ల నుంచి, చాలామంది నుంచి ఇంకా చాలా కావాలని కోరుతూ ఉన్నారు. దశల వారీగా మరి 1000 సభ ఈ యొక్క బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి ఈ డయాగ్నోస్టిక్ సర్వీస్ కూడా అక్కడి నుంచి మరి అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపడతాం తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటి మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలందరికీ కూడా కంటి పరిశీలన చేయించాలని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అది మామూలు విషయం కాదు. మరి బీద వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లేకుంటే బస్తీలో ఉండే బీద ప్రజలు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక మరి ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా లేక మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు గతంలో. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫెసిలిటీ కల్పిస్తూ అట్లాగే కంటి పరీక్షలు అనేటివి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి దాని ద్వారా అప్పటికప్పటి వాళ్ళకు టెస్టులు చేసి ట్రీట్మెంట్ అందించి అవసరమైన కళ్ళద్దాలు ఇచ్చి వాళ్ళకి సర్జరీస్ అన్నీ కూడా మరి గవర్నమెంట్ పరంగా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇంకో ప్రోగ్రాం అనౌన్స్ చేసినారు, అందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ అనే నినాదంతో ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడే దిశగా. అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే ట్రీట్మెంట్ చేయడంతో పాటు ఆ ట్రీట్మెంట్ కంటే ముందు ఎక్కడెక్కడైతే నివారించగలుగుతాము ప్రివెన్షన్ అనేది మేము తీసుకున్న స్టెప్స్ ఏంటంటే మన 4 రకాలు తీసుకున్నాం, ఇమ్యునైజేషన్, ప్రివెన్షన్, అర్లీ డిటెక్షన్, ఫైనల్ ట్రీట్మెంట్. ఈ విధంగా ఎక్కడికక్కడ మనం రోగాలను కంట్రోల్ చేయగలిగితే మరి ట్రీట్మెంట్ వరకు వచ్చే పరిస్థితులు తగ్గుతాయి. దాంతోపాటు మనం ఇమ్యునైజేషన్ ఇంతకు 65% ఉండే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 95% తీసుకురాగలిగినాం, తర్వాత 100% చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అట్లాగే ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీద కూడా మీరు అందరూ కూడా మాట్లాడాలి, మన నాయకులందరూ మాట్లాడాలి, మీడియా అందరూ మాట్లాడాలి, ఎక్కడికక్కడ చర్చ జరగాలి. ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీద మనం ఫోకస్ గతంలో జరగాలి. అంటే రోగాలు చాలా వరకు చాలా రోగాలు మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటే రాకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. దానికి మీరు మేము కలిసి కొన్ని తగ్గుతాయి, మున్సిపల్ డిపార్ట్మెంట్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి దోమలు తగ్గ కంట్రోల్ చేసి ఆటోమేటిక్ కొన్ని రోగాలు తగ్గిపోతాయి. తర్వాత దాంతోపాటు ఇంకా కొన్ని రోగాలు ఆహారపు అలవాట్ల ద్వారా కొన్ని రోగాలు వస్తాయి, దానికి ప్రజలకు అవగాహన కల్పిస్తే అది కూడా కొన్ని రోగాలు తగ్గుతాయి. దాంతోపాటు ఇంకా కొన్ని రోగాలు మనం కొన్ని అన్వాంటెడ్ మెడిసిన్స్ ద్వారా కూడా వస్తూ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ మనం ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నాం, ఆ పెయిన్ కిల్లర్స్తో కిడ్నీ డిసీజ్ వస్తున్నాయి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి. కరెక్టే అమ్మా, మరి ఇది ప్రజలకు తెలియాలి, వాళ్ళకి చర్చ జరగాలి, ప్రజలకు అవగాహన కలగాలి. ఆ దిశ కూడా మనం పనిచేస్తూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా పనిచేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు ఈ అర్లీ డిటెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ని రోజులు ప్రజలకు ఫెసిలిటీ లేక ఆర్థిక స్తోమత లేక పరీక్షలు చేసుకోలేక మరి ఆ రోగాలు ముదిరిన తర్వాత ట్రీట్మెంట్కి వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలు మరి ఫ్రీగా టెస్టులు చేయించుకున్నారు కాబట్టి వాళ్ళ జబ్బులు ముందుగానే బయటపడితే వాటిని అప్పుడే ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మరి పూర్తిగా వాళ్ళకి 100% ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అదే ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం ఉచితంగా ఆరోగ్య పరిశీలన చేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ రెడీ చేస్తే వాళ్ళకు వచ్చే జబ్బులు గుర్తిస్తే మరి ఆరోగ్య తెలంగాణ దిశ అడుగులు వేయచ్చనే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమం కూడా దాంట్లో భాగంగా ఇది దీంతో కూడా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి రకంగా రాష్ట్రంలో మరి గతంలో ఎన్నో విధంగా చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా ఈ ఆరోగ్య రంగంలో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ వైద్య రంగాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి దానికి అందరికీ కూడా కష్టపడి పనిచేస్తున్న మా డిపార్ట్మెంట్లు అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మేము సెలవుస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్,
ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.